ఒరే కదలకురా వీపురుద్దని మరి నువ్వు రుద్దుతుంటే నాకు చక్కిలు గింటలుగా ఉంది నాన్న. నాన్న నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు, చూడు ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డల కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రచించండి రచించండి. తూర్పాటు కాదురా ఇటు. రచించండి చలగా కాబోలు. నిన్ను పోతయ్యా, స్నానం చేసి బట్టలనే మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగిలిద్దామా? మీనాక్షి పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల? చూసారా మీ సుపుత్రుడు చేసిన పని, ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచారో లేదు తడికాలతో తగలడ్డాడండి. పోనీలే వాడు వెర్రిబాగులోడని నీకు తెలుసుగా, కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిళ్ళనే తాగనివ్వడలేదు. తెలివిగల్లవాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నేను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు అంతే. నానా కాఫీ. హాయ్ కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికి ఇచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వలకపోసేస్తున్నారు. అమ్మా సుశీల వస్తున్నానా? టైం అయింది, బయలుదేరతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఇదిగో చెప్పులు, కాళ్ళకు వేసుకునే చెప్పులు నెచ్చిన పెట్టుకోకూడదురా. నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి, సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకురావాలి. నానా డబ్బులు. పొనుకులు తెస్తాలేరా? చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవాలి. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు తల పునుగులు వడలు పునుగులు తల పునుగులు వేటి ఒకటి ఇవరా? ఏంటివే బాబు ఉత్త టీ ఏంటి? ఉత్తరాలు అయితే బాగానే సంపాదిస్తున్నారుగా, 4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేరా? ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టడం లేదు. సుశీల సుశీల నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్యా? పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా, ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. డబుల్ డబుల్ అరే ఎక్కడ అన్నయ్య ఏమా డబుల్ ఏమా డబులా ఎందుకు భలే వాళ్ళే డబుల్ ఇవ్వకుండా ఐస్ ఫుట్ ఊరికి వస్తాయమ్మా ఏమిటయ్యా నీ గొడవ గొడవ ఏంటమ్మా ఐస్లో డబ్బులు ఇవ్వాలి ఇవే దరిద్రపు మొహాలారా డబ్బులు కంటే మెక్కేస్తున్నారా సిగ్గులేదంటే అప్పులనే ఇచ్చాడు మాకేం తెలియదు అప్పులో సుబ్బులో రెండు ఐస్ ఫ్రూట్లకి డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు నా డబ్బులు నాకు పడండి పోతాను వాడిని తగలయ్యా అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి ఒరే ఎక్కడ తెచ్చావురా ఇవాళ నీ కాళ్ళు చేతులు విరక్కొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు అమ్మా లోపలికి రాలేదమ్మా బయటకు వెళ్ళిపోయాడు నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు చెప్పద్దు ఇక్కడ ఉన్నావా మీనాక్షి ఆగు మీనాక్షి అమ్మ కొట్టండి ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినాడు మాత్రం గుడ్డును బాధినా దానికి బుద్ధి వస్తుందండి వీడికి అది కూడా రాదు వీడు చేసే పనులకి వీడిని పాతి పెట్టేయాలి అమ్మాయికు నేను దెబ్బలు కొడితే లాభం వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి ఎలాగలాగో సర్దుకుపోవాలి సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి ఇవాళ పొద్దున నిక్షేపం లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి ఐస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించానే సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది రాకపోతే మీనాక్షి వాడేని కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితకబాదే దానివా కసాయి దానిలా చావు కొట్టే దానివా అనండి అనండి మీ నోటికొచ్చినట్టల్లా అనండి ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా కాపురానికి వచ్చి ఎన్నేళ్ళైంది ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను అంతా నా కర్మ సుశీల ఏంటి నాన్న అది ఎలాగో ఇవాళ పొయ్యి దగ్గరికి వెళ్ళదు ఈ బియ్యం తీసుకెళ్ళి వంట చేయమ్మా నాన్న నాకు ఆకలిస్తుంది నాన్న అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా నాన్న ఏమిటమ్మా ఇది మరీ ఇన్ని సామాన్లు తగిలించావు ఇది ఏమన్నా సైకిల్ అనుకున్నావా గూడ్స్ బండి అనుకున్నావా అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా వాళ్ళు తింటారులే అన్నట్టు మర్చిపోయాను పనసు పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా ఇది వాడికి ఇవ్వు ఇందులో మిఠాయి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా అందరిని అడిగానని చెప్పయ్యా నువ్వు చీకటి పడకుండా వచ్చాయి అలాగేనమ్మా గోపి బాబు మీ కాళ్ళకి దండం పెడతాను మా అమ్మ ఆసుపత్రిలో ఉంది ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు ఇదిగో చూడు మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది ఊరంతా అప్పులు చేసావు మా దగ్గర అప్పు చేయటం 3వ సారి చాలాసార్లుగా నీకు వెళ్ళు అలా అనమాకండమ్మా గోపి బాబుకు మీరు అమ్మే చెట్టు పోతే మరో మొక్కలాంటి చెట్టు చేయొచ్చు అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి గోపి బాబు మీ మీద జన్మలో మర్చిపోను బాబు నానా బెండకాయ కూర బలి బలి నానా పచ్చడి కావాలి వద్దురా అప్పుడు అందులో కారం ఎక్కువ ఉంది తింటే కడుపులో నొప్పి అవును కారం నాకొద్దు బో చాలమ్మా ఆ కాస్త నువ్వు ఉంచుకో సుధా వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే ఇలా పట్టరా మావయ్యా నారా గోపి చాలా రోజులైంది వచ్చి మంచిగా నా కోసం తెచ్చాడు బావా నీకోసం తీసుకొచ్చా మంచి బావి మరే దేవుడి కొట్టు మగవా ఇంగ్లీష్ చేత్తో మీద పడతావేరా నిన్ను పాటయ్యా పర్వాలేదు అత్తయ్య అత్తయ్య ఇగో ఈ అరటి పళ్ళు ఈ మిఠాయిలో అమ్మ నీకు ఇచ్చిరమ్మంది సుధా ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా गोपी कालू अड़करा भूंचे आकलगा लेदु मावయ్య पिच्चि गानी गोपी मल्लांटी पेदवाళ్ళ इंట్లో భోంచేస్తాడా అవే మాట్లాడతాయా నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తారు అదిగది సుధా మీ బావకి కాళ్ళు కడుకోడా నీళ్ళేవమ్మా మీరు అడిగారు భోంచేమని ఎందుకు నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు ఏ సుధా బావనావా వచ్చేంత సేపు అయింది ఎప్పుడా నాతో మాట్లాడేది మాటలన్నీ వాళ్ళతోనేనా నా చూపులన్నీ నీ మీదేగా వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మనలేదుగా ఒక్కసారేం కర్మ తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా అల్లుడు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళు సుధా అన్నం పెడుతుంది అలాగే रावी जावली रावे पंडकी रावी आ पंडंते इदेननమాట బలేబలే బలేబలే కొండ పండంతే కొండ బలేబలే పండంతలపేరా నేను దాను నీకేరా చెప్పేది లోపలికి రారా పండంతే కొండ బలేబలే దండాలి బాబు ఏమయ్యా మేస్త్రి పని ఎంతవరకు వచ్చింది బాగా సాగుతుందండి ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి జోరుగా సాగుతుంది బాబు పని వెళ్ళి పని చూసుకో ఎవడా గుట్ట మీద గంతులు రాన్నయ్యా నన్ను వదలవే మంచి అన్నయ్య కదా మా చిట్టి అన్నయ్య కదా కొండ దగ్గర ఆడుకుంటా పునుగులు కొనుకుంటా ఆడుకుంటాను అమ్మ తిడుతుంది అన్నయ్య రమ్మంటుంటే ఏమండి రేడియేటర్ వేడెక్కింది కాస్త నీళ్ళు ఇప్పిస్తారా అడగ్గానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రావదనా రా సుధాకతే వచ్చింది సుశీల రాలా అందరూ వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు వదిన మీ ఇంటికి రావడం అన్నా నీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది ఆ కాసేపు మా పేదరికాన్ని మర్చిపోతూ ఉంటాం బావ కోసమా అబ్బే కాదు బావ కోళ్ళఫారం దగ్గర ఉన్నాడు వెళ్ళు नी तो वसंतालु तेचावनी बागुंदा జంట బాగుందట పండాలట మన ప్రేమే పండాలట కుహు 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 ఆడపిల్లల పెళ్లిళ్లు జరగాలంటే కనీసం 5-6 వేలనే ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఈ ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది కనుక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చాను ఏమిటాను? అవసరం తీసుకొచ్చింది అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక మాట్లాడాలని లేక పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేక. ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులని నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్య గారని తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్లే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచినీళ్ళు పట్టరా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే సరుకులు తీసుకొస్తానని మళ్ళీ ఖాళీ సంచితో తిరిగొచ్చావు? పాత బాకి చెల్లిస్తే గానీ సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగివ్వను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్ దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. అబ్బే, ఈ మొద్దడు నా కొడుకెలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులు పంపిస్తాను. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిందాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరే అన్ను, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా. తొందర ఏమిట్రా, తిండిపోతు వెధవా. నానా పుణుకులు తెచ్చాను రా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను, తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఏ ముష్టి తినాల్సిందేనా? నిన్నటిదాకా ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపు కావాల్సింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ముష్టి అవసరం ఉంటుందేమో, తీసి జాగ్రత్త పెట్టమ్మా. డియర్, ఈసారి హోటల్ కాకుండా ఈ గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చామి. మన గురించి వాచ్మెన్ ఎక్కడ వాగడు కదా. నోటితో కొడితే నోరు మూస్తారు డార్లింగ్, ఎవరైనా. ఆఫ్టర్ వాచ్మెన్ అయితే సరే, మన పెళ్ళెప్పుడు? నిన్న నెక్లెస్ అన్నావు, ఇవాళ పెళ్ళి అంటున్నావు. వీటిలో నీకేం కావాలి? నువ్వెంత అమాయకుడు శ్రీకాంత్. నువ్వు పెళ్ళాడితే ఒక్క నెక్లెస్ అయినా నాకు వచ్చేదే. పార్టీలు ఒక్కొక్క జెండా బియ్యంతో గుడ్డవు, మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుడ్డ లేదు. వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశం రా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గ బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది, ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే అవి, ఒరే పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, అతను పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. నర్మై, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే, పావులా ఇస్తాను రా. వెళ్ళరా, పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి ఎర్రగొడి ఎర్రగొడి చూడు ఇంకెప్పుడు దేశం సుభిచ్చంగా లేదనబాక కష్టపడి పని చేస్తే చేతి నిండా రబ్బే మరి నా పావలా ఉండరా ఇస్తాను ఇదిగో వెళ్ళు అబ్బా బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఒకటి 3 కేజీలు తూగుతుంది దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం అరే భాయ్ మీది నాన్న అప్పు చేసినాడు చచ్చిపోయినాడు అప్పు పోయింది అనుకున్నాను అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు ఎంత బడా నిజాయితీ మనిషిని మేము చూసింది లేదు భాయ్ నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషీగా ఉంటుంది నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా డబ్బు తీసుకపో చాలా సంతోషం సెడ్జీ కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు నమస్తే కళ్ళు మూసుకొని గుర్తేసినావు లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా నాది మగ సైకిల్ కదా ముచ్చట పడి గుద్దేసి ఉంటది నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి లాసుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గానీ ముందు చూపు అక్కర్లేదు ఏంటి బిజినెస్ ఐరన్ బిజినెస్ ఇనప వ్యాపారం నాది కోళ్ళ వ్యాపారం ఈ ఎర్రకోడి చూసావా ఎంత ముద్దుగా ఉందో వచ్చమండ ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు ఆ రెండు ఎంతకి ఇస్తావు చెప్పా ఓ 25 చేసుకో 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను ఈ లైట్ తీసుకున్నా రెండు ఇచ్చే ఆ లైట్ నేనే తీసుకుంటానా పోనీ సీటు తీసుకో సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను తీసుకుంటావా మాకం చూడు ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే సేడు మన భక్తులాగే ఉన్నాడు అరే ఏంటారు అటు ఇటు చూసుకొని వస్తున్నారు అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా నాకు తెలిసే సారా ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు తీసుకోండి సారు మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా జత 25 రూపాయలే సైకిల్ పోయిందా ఆకుపచ్చ రంగుదేనా సైకిల్ ముందు ముద్దలాగా ఇంత లైట్ ఉంటుందా అమ్మలాగా మిమ్మల్ని కాదండి సారు మీ సైకిల్ ఎట్టుకొని ఒక దొంగ ఇట్టాగే పోయాడు ఆ నెట్టుకొని చెత్తకు పట్టేయండి ఏమండి సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోడి కనుక్కోండి ఏంటే సైకిల్ అసావు ఈ సైకిల్ నాదే మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు నాదే సైకిల్ అది కాదు బాబు నా కోళ్లు పోయాయి మీరు అటు నుంచి వస్తున్నారు కదా మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని పోవారిని లాచుకుంటాక అదే సంగతే సైకిల్ మీ చేయి తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా నా ఏదో కోళ్లు కాదండి బంగారం లాంటి కోళ్లు ఒకటి ఎర్రకోడి ఒకటి తెల్లకోడి ఎర్రకోడి తెల్లకోడినా అమ్మ లాచుకుంటాక ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్లా బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా నా కడతో నేను చూశాను నువ్వు గంటకి 20 మైళ్ళ స్పీడ్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది తర్వాత कोड़ी 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 तो अरुचुकुंटू एल्लू टक्कर आगिपोतुंदी लटक्कन वाटेस्तो एल्लू एल्लू పెద్ద గీర్వాణం పోయింది ఆ కోడి 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 ఆ నరా ఏంటి కోడి 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 నల్ల లెగెట్టుకొస్తున్నావేంటి ఇవిగో కోళ్ళు కొట్టావా ఇవి నా కోళ్ళ లాగానే ఉన్నాయి ఏ నా కోళ్ళ లాగా ఉన్నాయి ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి ఇవి కూడా నీవేనేంటి ఆ ఈ వత్తంగా నా కోళ్ళే కోటి ఎర్ర కోడి కోటి తెల్ల కోడి అమ్మ నాకు ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా లేకపోతే నీ తెల్లలాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు కోటి ఎర్ర కోడి కోటి తెల్ల కోడి ఎర్ర కోడి ఇది ఎర్ర కోడా కాదు కాదు అయితే నీది కాదన్నమాట రెండోది తెల్ల కోడి ఇది తెల్ల కోడా కాదు ఇది కూడా నీది కాదన్నమాట అయితే రెండు నీవి కాదు అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి ఉంటా ఇదిగో 10 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా 10కే రెండు 10కే ఇది తీసుకో భలే చౌకగా కొట్టేస్తావు నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను పిచ్చిది చౌకగా అమ్మేసింది భలే పోస్తా పడింది అవును ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయేమిటి ఎర్రకోడి తెల్లకోడి అమ్మ బాబాయ్ మోసం నా కోళ్ళు నాకే అమ్మేసింది పచ్చి మోసం బాబా బాబు కొట్టకండి ఏదో పొరపాటును దొరికిపోయాను ఇక మీద ఎప్పుడూ దొరకనండి కొట్టకండి ఇందాక నుంచి చూస్తున్నాను ఇంకెప్పుడు దొరకను దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనువే నా నోటితో ఎలా అన్నండి దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి సారు వాడు బతకడానికి కాతకని కన్నాడు దీన్ని కొట్టినా ఒకటే మూలన్న ముసలమ్మని కొట్టినా ఒకటే పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికి అంత పడ్డాను నా వాల్యుయేషన్ తగ్గిపోయింది నీ ముఖానికి వాల్యూ వాల్యూ ఈ పాలు ఒకేంటి సారు పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకోగలుగుతారు మీరు వెళ్ళండి రై ఈసారికి దయదాన్ని వదిలేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వెళ్ళకూడదు సార్ ఇప్పుడు నేనే వెళ్ళకొడతాను వెళ్ళండి వెళ్ళండి సిగ్గు లేకపోతే సరే ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది ఇంకా ఈ పాల పట్టుకెళ్ళి తోడ పట్టించుకో తాగు నువ్వు కూడా 50-50 తాగుదాం 50-50 అంట ఇంకో సోడ పట్టించుకో నా మొఖం కూడా కడుక్కో సైకిల్ బాబు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు కర్మ కర్మ బాగా దాహం అతను ఐదు సోడా తాగుదాం రారా తమ్ముడు కొంచెం మంచినీళ్ళు చాటపరు బస్సు మళ్ళీ తగ్గిపోతుంది చాటపరు దేనికిరా ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను ఏమ్మా మంచినీళ్ళు తెస్తా ఉండు మావయ్య ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా లేదులే మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని నీ వ్యాపారం ఎలా ఉంది గోపి పర్వాలేదు మావయ్య ఎలాగో అలా చాటుపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు మన శక్తికి మించకుండా ఉండాలి కదా అన్నట్టు సుధా 2 రోజులు ఇక్కడే ఉంటుంది తర్వాత గోపితో పంపించు అలాగేరా చాలా రోజులకు వచ్చింది 4 రోజులు ఉంచుకుని పంపుతాను ఉంటావా అమ్మా వస్తానరా గోపి ఏమిట్రా దగ్గొస్తానమ్మా అయితే నన్నేం చేయమంటావు నిన్నేం చేయమంటావు లేదమ్మా కాస్త మంచిగా తాగుదామని ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది ఇక చాలే వెళ్ళు సంపుకు తింటున్నది ఏం చేయను రండి కాంట్రాక్టర్ బాబు మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది ఏంటి బాబు నిజానికి అది అడగడానికి రావాల్సింది నా కన్నవాళ్ళు నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను అదేమిటో చెప్పు బాబు చూడండి మీనాక్షమ్మ గారు ఒంటరి వాడినైన నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బాబు మీరు డబ్బున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం చూడండి ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు ఐశ్వర్యం మీదే అవుతుంది ఏమంటారు మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు మా అదృష్టం హే గోపి ఏమిటి ఇలా వచ్చావు ఓ సరస్వతి ఏమిటి ఏమైనా వెంట పెట్టుకొచ్చావు సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని మాట్లాడడానికి ఏముందిరా తిరిగినంత కాలం తిరిగాం అనుభవించాల్సినంత అనుభవించాం దట్స్ ఆల్ అయిపోయింది అంతటితో తీరిపోయింది అనుకుంటున్నావా నేననుకుంటున్నాను తీరలేదనుకుంటే నీ లెక్క ఏమిటో చెప్పు తీర్చేస్తాను శ్రీకాంత్ ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇదేమన్నా వ్యాపారమా జీవితంరా ఒక స్త్రీ భవిష్యత్తురా ఒరే బ్రదర్ నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది డబ్బుతో జరుగుతుంది డబ్బుతో పెరుగుతుంది డబ్బు 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 నీకు గొప్ప కావచ్చు నా కాదు నీ డబ్బు చూసి నేను రాలేదు మరి నన్ను చూసి వచ్చావా నా అందం నా చదువు నాకున్న మంచి పేరు చూసి వచ్చావా నిన్ను ప్రేమించి వచ్చిందిరా ఒరే ఫూల్ ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి కాస్తో కూస్తూ అందగాడివి ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే ఒరే నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా దట్ ఈస్ మనీ డబ్బు నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా ఉన్నారా ఛాన్స్ నాకు తగిలింది అంతే చూడు ఇవి నాకు అందం చూపింది నేను ఒక హారం కొనిపెట్టాను ఇవి నాకు సుందర స్వర్గం చూపింది నేను అందాల కాశ్మీరం చూపించాను ఇవి నాకు సుఖం ఇచ్చింది నేను డబ్బు ఇచ్చాను శ్రీకాంత్ డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా నో 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 డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను నన్ను వాడుకోవాలని ఏమి చూసింది ఈమెను వాడుకోవాలని నేను చూశాను ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం ఇట్స్ ఆల్ రైట్ ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది 25,000 రూపీస్ 25,000 ఇచ్చేస్తాను పట్టుకెళ్ళు డబ్బిస్తావా నా శీలానికి డబ్బుతో విలువ కడతావా ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా ఆవేశపడకు సరస్వతి నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క చెడిపోయిన ఆడది ఈ రెండో ఒకటే వీటికెవరు విలువ కట్టు నేనేదో పెద్ద మనిషి చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం అవును నేను పగిలిపోయిన గాజు ముక్కనే నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకెంతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను శ్రీకాంత్ పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను వస్తాను శ్రీకాంత్ ఇది పాపంరా డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నావు ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు అనుభవిస్తూనే ఉన్నాను రా రేపు మరో ఆడది వస్తుంది నువ్వే మనమధుడు అంటుంది నువ్వే కావాలంటుంది నిన్నే ప్రేమించానంటుంది నువ్వే నా ప్రాణం అంటుంది 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా మనీ డబ్బు చేస్తున్న పని ఆపరా నీ వాదన మనిషికి డబ్బే ముఖ్యం కాదురా డబ్బు ఎవడైనా గడించవచ్చు ఏ గాడిదైనా ఏ గడ్డిదినైనా సంపాదించవచ్చు కానీ సంపాదించలేనిది ఒక్కటే నానే ఒక్క మనిషిని సంపాదించలేవు నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక్క మంచి మనసును సంపాదించలేవు గోపి డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం సరదాలు సుఖాలు ఆనందాలు పదవులు ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా అండర్స్టాండ్ ఏమిటి నిలబడిపోయావు రాగోపి మీరెవరో నీకు తెలుసా పెద్ద కాంట్రాక్టరు చాలా డబ్బున్న గొప్పవారు పేరు శ్రీకాంత్ మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు బాబు శ్రీకాంత్ ఇతను గోపి అని మా వారి మేనల్లుడు మాకు కాబోయే చిన్నల్లుడు హలో గోపి ఏమిటలా చూస్తున్నావు గతంలో నేను చూసిన మనిషివు గనక ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కరిచి గోపి ఏమిటి ఆయన పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదత్తయా. మిస్టర్ శ్రీకాంత్ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది, మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది నా తల్లి పుట్టిన గడ్డ, ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందొచ్చిన అదృష్టానికి కాలతని తరిమేశావు కదరా! ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీల వాడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్బోయ్, నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకన నడవాల్సి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. పోయిక నుంచి వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి, ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనలుడు పానకంలో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించానండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి, నేను వద్దనేది అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా, ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడు అనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత కండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతటా మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి అన్న మాటలకు నేనేం బాధపడలేదు. మీకు ఇష్టమైతే సుశీల్ని నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే చేయండి. నాకు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపులా వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఈ వివాహం అయిన తర్వాత మీరంతా ఇక్కడే వచ్చి ఉండాలని నా కోరిక. సార్, 2 lakhs 2 లక్షలు ఇస్తామన్న బ్రహ్మానందం గారి అమ్మాయిని కాదని పూరి గుడిసెలో ఉండే ఆ అమ్మాయిని చేసుకుంటారా? అవును రంగా, పెద్దంటి పిల్లల ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అదే పేదంటి పిల్లలకు పేదతనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినయం, ఓర్పు నేర్పుతుంది. ఏ విషయంలోనూ వాళ్ళు గట్టిగా ఎదురు తిరగలేరు. గొప్పవాడు పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పడి ఉంటారు. అదే మనకు శ్రీరామ రక్ష. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. కరెక్ట్ కరెక్ట్. హలో హలో శ్రీకాంత్, నేను సుందర్ని. నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆలస్యంగా తెలుసుకున్నావు డియర్. పెళ్ళవటమే కాదు, మొదటి రాత్రి కూడా జరగబోతోంది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నా, మన తొలి రాత్రి ఎంతో మధురంగా గడుపుదామన్నా. మనకు పెళ్ళ తొలి రాత్రి? చూడు డియర్, పెళ్లి అనే దానికి ఒక అందం ఉండాలి, తొలి రాత్రి అనే దానికి ఒక అర్థం ఉండాలి. చూడాలి, నువ్వు కొత్త పెళ్లి కూతురుగా గదులు గడుగు పెట్టావనుకో, మొదటి రాత్రి థ్రిల్ మనిద్దరి మధ్య ఏముంటుంది? ఎన్నో మొదటి రాత్రులు గెస్ట్ హౌస్లోనూ, పార్కుల్లోనూ, హోటల్ రూమ్స్లోనూ ఆతృతగా, దొంగతనంగా, మళ్ళీ అవకాశం దొరకదేమోనంత గుర్తిగా గడిపేశాం. కార్యం గదిలోకి వస్తూ కన్నెపిల్లల అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతూ బెరుకు బెరుకుగా నడిచి రాగలవా? గదిలోకి అడుగు పెట్టి నువ్వు కొత్త పెళ్లి కూతుర్లా చూసి చూడనట్టు నాకేసి చూడగలవా? ఇప్పుడు మనందరం పెళ్లి చేసుకుంటే అది కాలిపోయిన సిగరెట్ పీకలా, మొదటి రాత్రి జరుపుకుంటే అది ఖాళీ అయిపోయిన విస్కీ బాటిల్లా మోస్ట్ హోప్లెస్ గా ఉంటుందే తప్ప అందులో థ్రిల్ ఉండదు, తమాషా ఉండదు, తపన ఉండదు, తాతహా ఉండదు. అయినా డియర్, తొలి రాత్రికి కావలసింది ఆడపిల్ల మాత్రమే కాదు, అది కన్ని పిల్ల కూడా అయి ఉండాలి. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను, నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను, ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను, నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే, కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాణ్ణి, ఆడుకున్నవాణ్ణి నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను, డబ్బంటే పడిచచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను, నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం, ఒకరి మీద ఒకరు నమ్మకంతో విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది, లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది, ఆలోచించుకో సుశీ. బాతులు పట్టడం, కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కొంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది, దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడనివ్వండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా ₹100 నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసి వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి, కలిగితేరు పని చేసినంత గొప్పండి. అయ్యయ్యో, మొన్ననే ఒక వంటవాన్ని పెట్టేస్తానే. మలాగా మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి. అమ్మ నచ్చుకుంటాక ముందే మకాన్ వేసావా? అమ్మలాగా పుసు, నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి ఐ క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అయితే మనలాంటి పనులు తాగేది ఉండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమ అని రుచిగా చిక్కగా కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు, ఈ ఆల నుంచి మీ జ్యూసులు సూపులన్నీ నేనే చూసుకుంటాను. సూపులా కాదండి అమ్మగారు, సోపు కదా, సూపు అంటే గొప్పలు తాగి కుడితేనమాట, అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు, ఇలారా, ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది, నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా. బాగా వంటగా తింటున్నా, స్పూన్లు గరిటెలు గిన్నెలు సరంజామాన్ని ఏవి కనపడవేంటి? అది నాది ఇనప వ్యాపారం కదా, ఐరన్ బిజినెస్. పైగా తక్కువ పరికరాలతో ఎక్కువ వంట చేయాలి. అరికదా చెప్పమాక, ఇదిగా నీ అరిచే చూపించు. ఇవన్నీ ఎట్టుకున్నానని నన్ను ఎరికెళ్దాన్ని అనుకున్నావా? ఇదిగా నీకంటే నాకు చాలా సర్వీస్ ఉంది. కానీ ఏది నీ పెట్టేది? ఏది ఆ పెట్టిదేరు? అమ్మమ్మ, మగాళ్ళ పెట్టెల్ని ఆరాళ్ళు తెరవకూడదు, అందులో చాలా ఇబ్బంది అయిన ఉంటాయి. ఏం పర్వాలేదు, తాళం చేసి తాళం చేసి పోయిందిగా. పోయిందంటే పోయిందిగా. ఎక్కడ పోయింది? పులుసులో పడి గుడికి పోయింది. పులుసులో? కొండమ్మా కొండమ్మా, నీకు దండం పెడతాను. ఏదో అలవాటు ప్రకారం చేతి పని చేశాను, అమ్మగారికి చెప్పొద్దు. నానా ఎలా ఉన్నాను? బాగున్నావు బాబు. మీరు కూడా తొందరగా బట్టలు మార్చుకోండి బాబు, లేకపోతే అమ్మగారు తిడతారు. అమ్మా బాగున్నా? అచ్చు సర్కస్ కోతిలా ఉన్నావు. ఏ మీరు మార్చుకోలేదా? నన్ను ఇలా ఉండనివే చాలు. కుక్కతో ఒక వంకరా ఎవరు తీయగలరు? మన కుక్క తోట తిన్నగానే ఉందండి, వంకర లేదండి. చూడండి. చాలే నీ పని చూసుకో. ఇవ్వనయ్యా. సుశీలా, సుశీలా, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి. పిలిచారా అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే చూశాను, సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడో అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా? మహారాజులు, పేదవాళ్ళు, రైలు పట్టాలంటూ వాళ్ళు, ఈ రెండు ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదు. అత్తయ్యా, బావా కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా? హే గోపి, ఎవరంతస్తును బట్టి వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నా మరదలకు తెలియదు. జస్ట్ ఎ మినిట్. ఏం మరదలా? సుధ, ఇచ్చింది ఏదైనా ప్రేమతో ఇచ్చారా అభిమానంతో ఇచ్చారా అని చూసేది మనసున్న మనిషి. గ్లాసుతో ఇచ్చారా కప్పుతో ఇచ్చారా అని చూసేది మదం ఉన్న మనిషి. కుచేలుడి దగ్గర అటుకులు అందుకున్న కృష్ణుడికి, ఐదూళ్ళన్నా ఇవ్వనన్న రారాజుకి అదే తేడా మిస్టర్ శ్రీకాంత్. గోపి, అల్లుడు గారిని పట్టుకుని ఏమిటా ఏకవచనంతో మాట్లాడుతున్నావు? గారు అల్లేవు. అత్తయ్య, శ్రీకాంత్ మీకంటే ముందు నుంచే నాకు బాగా తెలుసు. తెలిస్తే మాత్రం అవమానించాలా? అతని పేరు పెట్టి అతను పిలవటం అవమానించడమా? మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అందట. అమ్మా బయట నుంచే. చూడు గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ళ మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ కల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ కల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌబౌ అనటం నీ లక్షణం. సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు, నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు, ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే, 1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు, 1000 శూలాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వు అప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకు వచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే కానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ. వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. సుశీలా, నేను గనక కొట్టాను, ఇది మీ అమ్మ అయితే కుక్కకుండాల్సిన విశ్వాసం విచక్షణ కాదు, విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. రంగా సార్, సేట్ చమన్లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్, కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంతలు కట్టేస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు చూస్తాయి. రంగా, ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా, వస్తున్నానమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిట మనం అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు, మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఊరుకోమ్మా. భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కోరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డలా, ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చినా భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, వెంకితనం నీకే కాదు అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది, ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా? అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసరీ నోటు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుంది అనుకుంటున్నావా? ఈ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావులేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని, ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా, లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడ? కుక్కకోని కోళ్ళకు మేత వేసి కోడికి లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బు వచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేమిటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళింటికి చుట్టం చూపుగా వెళ్ళని సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీలా, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీకు నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టి వాళ్ళు అనడానికి నీకు నోరేలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలీ చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే? నువ్విప్పుడు పెద్ద సైజ్ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్లమే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పేటి కొట్టండి మాట్లాడుతున్నావా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటావమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఏంటి లగాబోతు మంచిదిగా ఉన్నావు, కూని రంగు కూడా తీస్తున్నావు. ఇదిగో చూడలక్కటక్క, కూనీలు చేసే మనుషులు ఉండరేమో కానీ కూని రాగాలు తీయని మనుషులంటూ ఉండరు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నీ మాటలు మటన్ ఫ్రై ముక్కలా ఎంత కమ్మగా ఉంటాయో. ఏంటి ఏంటి సంగతి? కాకబట్టేస్తున్నావు. మరేం లేదు లగాబు కొండమ్మా, నువ్వు కోపడినంటే ఓ మాట చెప్తాను. చెప్పు చెప్పు. ఏం లేదు, ఓ ఆడ డాక్టరు మగ డాక్టరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కడుపున బుల్లి డాక్టర్ పుడతాడు, అవునా? అలాగే ఓ ఆడ దొంగ మగ దొంగ పెళ్లి చేసుకుంటే వాళ్ళ కడుపున గజ దొంగ ఘరానా దొంగ పుడతాడు. తర్వాత వాడు సంపాదిస్తుంటే మనం కాళ్ళ మీద కాలేజ్ దర్జా కూర్చోవచ్చు. ఈ మధ్య ఏలూరులో కుక్క కడుపున నక్క పుట్టిందంట, విన్నావా? విన్నాను. అలాగే మనిద్దరం పెళ్లి చేసుకుంటే గజ దొంగ పుట్టకపోగా ఒక పోలీసోడే పుట్టాడు అనుకో, అప్పుడు మనిద్దరిని లోపలికి దోస్తాడు. వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధ బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండే ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. బావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధ పెళ్లికి పరిష్కార మార్గం అవటం నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికే బయలుదేరా? నీ దుంపటగా నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా పెళ్లి నిశ్చయమైంది, తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా సంపడక ఉచ్చిందర్నే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సోదకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగలక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సోదను ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సోదా చేసుకుంటావా? నీ చేతులు పడిపోను. తొందరగా రండి రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇద్దరు పట్టుకోండి. అయ్యో చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అల్లుడు గారు ఏదో చేసే వచ్చి ఉంటాడు, వీడు చంపేయండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకండి, తప్పకండి. అయ్యో అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేడి నీళ్లు ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడు. అల్లుడు గారు మీరు ఊరికే వదిలిపెట్టకూడదు, వాడి మీద కేసు పెట్టండి, పోలీసులకు అప్పచెప్పండి, వాడిని ఊరి తీయించండి. అత్తయ్య మనం ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చామంటే మైనార్టీ తీరిపోయిందని మీ కూతురు, ప్రేమించుకున్నావు నా గోపిగాడు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ వ్యథం నిలిచిస్తా మనకెందుకు? వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆప్ట్రాలా కోళ్లు పెంచుకునే వెధవని నిలువు నా కూల్చేయకపోతే నా పేరు శ్రీకాంతే కాదు. అసలు అల్లుడు గారు సుధకి మనం వేరే సంబంధం చూస్తున్నామని ఈయన గాని ఆ పిచ్చి బెదవగాని చెప్పుండాలి. ఇక్కడ మేత అక్కడ కూతని తిన్నింటి వాసాలే ఎక్కబడుతున్నారు. అవునత్తయ్య, ఎదురుచ్చి దెబ్బలాడే శత్రువు కంటే వెన్నుపూటు పొడిచి మిత్రుడే ప్రమాదం. అది ఇప్పుడే తేల్చేస్తాను. సుశీల చటుక్కున గుండెతో కుట్టే తేలుని, భర్తను ఎదిరించే భార్యని చెప్పుతో కొట్టాలి. అల్లుడు గారి అంతస్తుకి హోదాకి మీరిలా ఉత్తరాలు రాయడం మానేయిందని 100 సార్లు చెప్పాను. నా మాట వినరన్నమాట. చేసిన చండాల పని చాలక ఇంకా బుకాయింపు ప్రారంభించావన్నమాట. నిజంగానే భర్తపై ఈగ వాలుతుందని బాధపడేదానివైతే ఇలా ప్రవర్తించేదావి కాదు. నీలో కుళ్ళుంది, కుత్రము ఉంది, లేని వాళ్ళంటే పడి చచ్చే గుణం ఉంది. నేను పేదంటి నుంచి వచ్చిందాన్నేగా, ఎప్పటికీ కలవడానికి వీల్లేని రైలు పట్టానేగా. నా భార్య కాగానే ఉన్నదానివయ్యావని పొంగిపోయా. ఉల్లికి మల్లె వాసన రావాలనుకోవటం నాదే పొరపాటు. నీ జాతి బుద్ధి పోనిచ్చావు కదా. ఏమిటమ్మా మీరు? మనం మెత్తగా ఉంటే మగాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. మనం కూడా మాటకు మాట అనాల్సిందే. మనసుకు మనసిచ్చుకుంటేనే అర్థం కాని వారికి మాటకి మాట అంటే విలువే ఉందికొండమ్మా. అలానే ఊరుకుంటారా? చూడు, నేను ఆయన్ని కావాలనుకున్నాను, మా అమ్మ ఆయన డబ్బు కావాలనుకుంది, మమ్మల్ని కొనుక్కున్నారాయన. ఇందులో ఆయన తప్పేం లేదు. అమ్మగారు అమ్మగారు ఏమైంది? అరే నెమ్మదిగా తిను బాబు, పొలం ఆరుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిట్రా తినడం? పసుపు గడ్డి వేస్తున్నట్టు. అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు కూడా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాము చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కొండమా, నా సూపుకు వేలైందని తెలీదు. అయ్యబ్బా వచ్చిందమ్మా దొరసాని, సూపు కావాలంట. సూపు ఇస్తానుండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి. బహుశా మన కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనేలా చూసుకుంటారు. ఉండి ఆయన పని చెప్తాను. అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? నేనే దొంగతనం చేసినాను. నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నువ్వు దగ్గరికి నిలబడు, జర్రమని జారతాం. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? అయ్యి బాబాయ్ నిజమే. గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమలేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చేతగా ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జాతాను కీలు జాతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, పక్కన నిలబెట్టి చేయి జార్తాను జాగృత అమ్ముతారా మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవడానికేగా అంత కష్టం వచ్చిందమ్మా ఏనగా చిన్న అక్కల పోలైనట్టు కోళ్ళ ఫారం కాలిపోయింది అయ్యో బాబు నేనేదో మార్బేరం చేసుకునేవాడినమ్మా 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి వస్తువు అవసరం కనుక నువ్వు 100 అన్నా కొన్నాను ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా సరే ఆ డబ్బులే ఇదిగోనమ్మా వస్తానమ్మా నమస్కారం బాబు బాబు నేనెవరో తెలుసా నేను మీ మామయ్యని చాకలేట్ తీసుకొచ్చా నువ్వు తింటావా తింటిగాని మాయదారి పెద్దవా బిడ్డ నేర్పిస్తున్నావేరా చాకలేట్ పెద్దామని నీ ముష్టి చాక్లెట్ ఎవరికి కావాలి నీ మురికి చేతులతో బిడ్డని ముట్టుకున్నావా చేతులు విరగొడతాను పైకి నుంచి ఎక్కడికి వెళ్ళావే బిడ్డ నేర్పిస్తున్నాడు నేను చూసుకుంటానులేమ్మా ఏమిటన్నయ్యా ఏడుస్తున్నానా చాకలేట్ పెద్దామని బాబుకి ఇప్పుడు చాక్లెట్ ఇవ్వకూడదు పెద్ద ఇంట్లో ఇవ్వాలి నువ్వు దాచిపెట్టు అమ్మకు చూపించుకో చూస్తే తినేస్తుంది సుశీల ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసి చెప్పు మీకంటే నాకు తెలుసా అందరికీ పంపి ఉంటారు అలా కాదు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు ఉంటే మాత్రం అందరికీ పంపించగలవా ఎందుకు పంపలేవు ఎవరో చెప్పు ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు ఎవరికి పంపలేదు ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళు అందులోనూ ఆడపిల్లలు ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది అదే ఆ పాశం ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు అసలు నువ్వు భార్యవేనా భర్త మీద ఆ మాత్రం ప్రేమ గౌరవం లేని లాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు చూడు నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళనుకునే వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఏమిటమ్మా నువ్వనేది పిలవను పేరంటానికి మేము వెళ్ళాలా అదేమిట్రా అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు ఎందుకు సర్దుకుపోర్రా వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ మన వాళ్లేగా ఏమ్మా డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో వాళ్ళు మహారాజులు మహారాజులు పేదవాళ్ళు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా అదేమిటమ్మా ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే జరిగేది మీ అక్క కొడుకు పారసాలేగా ఈ గొడవలేవి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు కావలసిన వాళ్ళ మధ్య కక్షలు కోపాలు ఎండాకాలం వాన లాంటివి అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి అది నాకు సంతోషంగా ఉంటుంది మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అది కదండి కాదనక సుధా ఆత్మవంచం చేసుకోమని చెప్పొద్దు నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్ వెళ్ళు చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటిది చేస్తున్నారు. అలాగా అమ్మా. అరే జడ్జి గారు కూడా మీ అత్తగారు రాలేదా? రాలేదండి అమ్మా. రేటిదండి చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కా జనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి సుశీల అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఎక్కడున్నారు? ఇలారా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మలు నిలబెట్టావేంటి? వెళ్ళ. చూదా నాన్న చూదొచ్చింది. బాబు నాన్న ఒక్కసారిలా చూడరా. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితోస్తుంది, తేనెను చూస్తే తీయని తనమే జ్ఞాపకమవుతుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితోస్తుంది, తేనెను చూస్తే తీయని తనమే జ్ఞాపకమవుతుంది. ఏది చూసినా ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది, నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది దేవుడు? ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది, నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది? తన వీతుంది, నువ్వు నవ్వితే ఆశే పూతుంది, పువ్వు నవ్వితే వాసన వీతుంది, నువ్వు నవ్వితే ఆశే పూతుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితోస్తుంది, తేనెను చూస్తే తీయని తనమే జ్ఞాపకమవుతుంది. పాపదు అయ్యాడు, ఈ పాపదే పెరిగి ఇల్లే బుదిగా చేస్తాడు. గుడిలో దేవుడ బొడిలో పాపదు అయ్యాడు ఈ పాపదే పెరిగి ఇల్లే గుడిగా చేస్తాడు పంతుటి తిన్ని నాన్న వెలుతురు గురుతొస్తుంది తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది ఏది చూచినా ఏదో ఒకటి గుడితొస్తుంది నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది ఏం గుడితొస్తుంది బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు నీకు పుణ్యం ఉంటుంది వాడిని వదిలే బాబు అబ్బులు అబ్బులు ఈసారి తన్ని వదిలేశాను మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను బారసాల బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు, పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు, ఇప్పుడు ఆనోడితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య నాకు కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్ళి వస్తాను. ఏమిటా చూడక ఎవరు కొట్టారా? బారసాలకు సూది వచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డును బాగినట్టు బాగారు. సుధను చూసి సంతోషించినంత కొట్టారా? అన్నయ్య నాతో రా, దెబ్బలకు నోటి రాస్తాను. నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు, నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి, నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలువ గంజో తాగి మాతో పాటే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు. ఆ ప్రేమ నీకు పైచనలా కనిపిస్తోందా లగా బుస్సు? ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండ్రట్టేస్తాను, జాగ్రత్త. నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు దోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క బుసక్క. ఏట్రా ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క టీ కొట్టింది, నాకు ఈ బతుకొద్దని లారీకి ఎదురుగా వెండు, నాకు టీ కొట్టింది. ఎంత పని చేసావురా గోవిందు? गोविंदो गोविंदो ఎంత పని చేశావు గోవిందో నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందో కసుబుసు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు అయ్యో చచ్చిపోయింది నీ మొగుడా నీ మొగుడు చెప్తే నేనెందుకు ఎడతానే పోతులకి అయ్యో గోవిందు నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే అంత లోపల పోయావా లగబుసు లగబుసు ఆరి లసుకుంటాక నువ్వు బతికే ఉన్నావా అవును లగబుసు నేనంటే మనసు నిండా ఇంత ప్రేమ ఉంచుకుని మరి నాళ్ళు పేరబెట్టుకున్నావే అలా అనుభవకు నాకు సిగ్గేస్తుంది సిగ్గేస్తుందా నీకా అయ్యి బాబో ఇంకా లాభం లేదు లగ్గం ఎట్టించాల్సిందే ఇక నుంచి చెప్పినట్టు వింటావా ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా ఇక నుంచి నువ్వు యజమానివి నేను నౌకర్ని ఏదన్నా చేతి పని చేసేప్పుడు నువ్వు గురువి నేను శిష్యుణ్ణి ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి నేను పెళ్ళాన్ని అక్కడ మాత్రం నువ్వే మొగుడివి కొండమ్మా అమ్మా సుధా పొద్దుటించి పరగడుపుతో ఉన్నావు ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ ఉంది వెళ్ళి తాగు సుధా కాఫీ తీసుకురా వస్తానండి కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది నువ్వు కూడా మీ కాఫీ తెచ్చుకో సుధా ఈ దారిద్ర్యాన్ని మనం కోరి తెచ్చుకోలేదు అయినా అనుభవించక తప్పటం లేదు దీని నుంచి మనం దూరంగా పోవాలంటే ఒక్కటే మార్గం నేను అప్పు చేయబోతున్నాను అప్పా మరేం కంగారు పడకు ఖర్చు కోసం చేసేదైతే అప్పు అవుతుంది సంపాదన కోసం చేసేదైతే పెట్టుబడి అవుతుంది నీలాంటి వాళ్ళు డబ్బు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తుంటాం భాయ్ నీలాంటి నిజాయితీ పరులకు అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషి లేలో భాయ్ నీకే అడిగినా 10,000 ఇస్తాం లేలో హృదయం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో సావాసాలే కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే జంటగా మా చూపులే సుప్రభాతం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో పసరిన ప్రియురాలు ఉలుపులడిగిన ఇల్లాలై వన్నే చిన్నే కలబోస్తుంటే చిలికిన పుల శ్రీవారు చిట్టి పాపగా ఈనాడు మారాలే ఓ చేసేస్తుంటే పాపాయి జాతి రత్నమై వెలగాలి రత్నమై వెలగాలి రత్న దీపమే రాగబంధమై నిగలాలి హృదయం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో తరచి చూసుకో మనుగడలో తరక గట్టిన మీ గడలో ఎన్నో ఎన్నో రుచులున్నాయి మరచిపోకు ఈ జీవితమే మరపురాని నీ అనుభవమే ఎన్నో ఎన్నో కథలున్నాయి ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు హృదయం ప్రణయం హృదయం ప్రణయం కలిసేనే ఈ కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో సావాసాలే కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే జంటగా మా చూపులే సుప్రభాతం మా నవ్వులే చైత్రమాసం మాటలే వేదమంతం ఏదో స్ట్రక్ అయినట్టుంది ఎవరైనా తోస్తే సరిపోవచ్చు कदरा ये गाड़िदेना डब्बू संपादिंचोच्चु अन्नावु इदिवरकु वेरी गुड मोत्तानिकि आ विषयान्नि निरूपिंचावु अन्नमाट इप्पुडु ओप्पुकुंటున్నాను ఏ గాడిదైనా డబ్బు సంపాదించొచ్చు అని ఒక చిన్న విషయం ఆ డబ్బుతో వచ్చే హోదా ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు శ్రీగాళ్ళకు తెలియదని నిరూపించా ఇదిగో కారు కొనగానే సరిపోదోయ్ అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో कार स्टार्ट कर ₹100 कार दो नाना, नाना, गोपी बाबू गारू नमस्कार गोपी बाबू सुब्बाराव बागुन्नावा पिल्ललंता पेद्दलैनट्टुन्नारे अवुनंडी अम्म बागुंदा मी दय वल्ल बागाने उंदंडी एमिटि बाबू कार आगिपोयिंदा पोयाला ओय్ पదండి ఓ పద పోయరా डबू तीसुकोनी पिल्ललकि अनुकोनी वद्दु बाबू मी दैवल मा पनि बागाने उंदी नेनु वस्तानु अलागे वस्तानम्मा वस्तानु बाबू पै पै इला रा यार रास्कल ₹100 ना दग्गर तीसुकोनी वाडि कड़ दोस्तावा बुद्धि लेदरा गाडिद दनपतला उन्ना बाबू ₹100 ओटन द्वारा मा इंटानि मी नोटिकोच्चिन माట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ వంద నేను ఇస్తున్నాను ₹2 అనవయ్యా పోరా నువ్వు అనవయ్యా అవును బాబు డబ్బు పారేసుకునే వాళ్ళు నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్ప వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళందరిలో లోకైపోతారు బాబు మీ డబ్బు నోరు మీ దగ్గరే ఉంచుకోండి రావయ్యా పోదాం రంగా వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట डे नाइट वर्क చేసి పని పూర్తి అయ్యేటట్లు చూడు yes sir బిల్డింగ్ పూర్తి అవుతుంది అనుకోండి కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి మరి బిల్స్ రంగా హాస్పిటల్ ఓపెనింగ్ కి ఆఫీషియల్స్ అంతా వస్తారు అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి సార్ యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్ వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి yes sir दिल गुल रहूं चला के गुल रहूं चल दिल गुल रहूं चला के गुल रहूं सरे गन मौया मन कुत्ते पूरा मुर्गदे మా అమ్మ అంటే దాని భయం అదేం కాదులే నా కొండమ్మ చెప్పింది కుక్క బదులు కూడా అమ్మమ్మే మురుగుతుందంట చల్ చల్ గుల్ रहूं चला के गुल रहूं అయ్యో అయ్యో పనికిరాని వెధవా బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు అడ్డగాడిదా गाड़ी का इल्लू का आंटी मल्ल इंटी तगड़े बाबू तो आड़कना दोरबाबे कावला नीला बेरी बेदवल बैठ चाल मंदिर इंका निबड़ावे चूड़ बाबू नी गाड़ील तो कुल तो आड़कूद बंगार लांट बिडवी अरे नी बिड गोलसेदी बंगार गोलसुदी बाबू गोलसेदरा बाबू मेल्लो बंगार गोलसरा पिछिनावो बाबू आड़क निवेगा दीपते इंकेवर तीस्तारो दొంగ बेद्दावा अम्मा बाबू मेल्लो गोलु तीसी दाचेसाडे दोंग वटवा चाले ऊरुकोम्मा अन्नय्यनि पट्टुकुनि दोंग अंटावा बाबुकु स्नानं चेयिंचेटप्पुडु ई गोलु तीसी नेने मेल्लो वेसुकुन्नानु अन्नय्य अम्म संगति नीकु तेलुसुगा ऊरुको एडुको ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళ్తాడు. అబ్బులన్నయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే ఊరుకో. కొడమా పదకొండైంది ఎక్కడ జ్యూసు తెచ్చుకున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూసు. అరే నా విటమిన్ మాత్ర. నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ డబ్బు విలువ తెలుసుకోవడానికి ఎంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళు. శ్రీకాంత్ 30 ఇస్తావా? 30 ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిగా నాకు ఇంకేమవుతుంది? నేనెప్పుడో పిచ్చముండనేరా, పిచ్చముండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. ఒరే శ్రీకాంత్, 10 తలలో ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు, నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చుకెళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించు, ఏడిపించరా. ఇప్పుడు ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవురా, బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on. ఏమిటండి ప్రేతలా మీ బాలకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కలగా ఉండకూడదు. మీనాక్షి మన అబ్బులు చచ్చిపోయాడే. అబ్బులు చచ్చిపోయాడా? పోయాడు, చావు వచ్చి పోలేదు, చావుకొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే. చిన్నబాబు ఊబిలో పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బులు శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఏంటో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి ఆశించుకోరు. బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలి శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఏ మున్సిపాలిటీ పండుగ వెనకపక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బ్రతికున్నంత కాలం నిన్ను బాటి పెట్టా, నిన్ను గోతులో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాటి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సిన వాడు కాదే నువ్వు. పెద్ద మనుషులు తింటున్నారా? తినండి రా, తినండి. అల్లుడు గారు పార్టీ చేసుకుంటున్నారా? చేసుకోండి. అక్కడ వల్ల కాట్లో కాలుతున్న శవాలకు పెట్టిన పిండాల్ని దయ్యాలు తింటాయి. ఇక మీరు తినండి, మీరు తినండి, కడుపు పగినాక తినండి. ఇక తినండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సారీ మై డియర్ ఫ్రెండ్స్, ఆయనకేదో పిచ్చి పెట్టాలా చేశాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ. గోవిందు, కొనమా, హరీప్, హరీప్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్. వెళ్ళాలిరా, వెళ్ళాలి, నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరూ వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నాను రా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా. అబ్బులు, హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది, దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి హాస్పిటల్ కూలిపోయిందా? 150 మంది చనిపోయారు. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంట్, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ కారకుడయ్యాడు. Sikandre! 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 नी डब्बेला ओडिपोयि पारिपोतुंदो मी तप्पु वल्ल हास्पिटल कूलिपोयि 150 मंदी चनिपोयारु దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు ఆ త్యాగం ముందు నిలవలేక పారిపోమంటుంది మీ డబ్బు చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేమంటుంది మీ డబ్బు అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట अंदुकु ये आड़दी सहिंचनु नेनु सहिंचनु आ डब्बुनु गेलवनिव्वनु अंटे पोलीसुलकु पट्टिद्दामना मी अत्तांगिरंडी नेनु अंत धैर्यं नाकेक्कडि नुंचि वस्तुंदि काकपोते डब्बुन्न वाळ्ळु लेनि वाळ्ळु రైలు పట్టాలంటి వాళ్ళని అంటారు అది ఎప్పుడూ కలవని కూడా అన్నారు కానీ ఆ రెండిటిని కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి అలాగే ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళని కలుపుతూ మమతలు మమకారాలు అనే ఉన్నాయి మీ దృష్టిలో మనిద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి Mr. Srikanth, you are under arrest. Please, Srikanth, పది తలలున్న రావణాసురుడే ఆరదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా రేయ్ డబ్బుతో వేరే తల్లి వేసే నువ్వెంతరా ఏదో ఒక రోజు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారు ఏడిపిస్తున్నావురా ఏడిపించరా ఇప్పుడు ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది తప్పకుండా వస్తుంది ఇది నా శాపంరా ఇప్పుడే ఉంటావు శ్రీకాంత్ ఈ ప్రపంచంలో మనిషికి డబ్బే ముఖ్యం అన్నాం సావు బ్రతుకులో ఉన్న నీ బిడ్డను రక్షించింది నీ డబ్బు కాదు ఒక మనిషి మంచితనం ఆ మనిషే లేకపోతే ఈ పాడి మీద నీ బిడ్డ తెంబెడుతూ ఉండేది ఇవాళ నువ్వు వెళుతుంటే నీ వెనక నీ డబ్బు లేదు ఆ డబ్బుతో వచ్చిన మనుషులు లేరు అదే అబ్బులు వెళుతుంటే ఇలా చూడరా దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గుర్తొస్తుంది తేనెను చూస్తే తీయని తనమే జ్ఞాపకమొస్తుంది ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది ఏం గుర్తొస్తుంది దేవుడు మావయ్య ఊరుకో మావయ్య రాజు బయటికి రా రాజు రాజు మావయ్య ఎంత పిలిచినా రాజు బయటికి రావడం లేదు నువ్వు పిలువు మావయ్య రాజు బయటికి రా రాజు వాడేలాగో వెళ్ళిపోయాడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాజు రాజు బయటికి రా రాజు రాజు ఆయన ఆస్తి కోర్టు వారు స్వాధీనం చేసుకున్నారు మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి తప్పదు పాపం లేదు మాయా మీనాక్షి ప్రాణభయంతో ఎప్పుడు పారిపోయే కుక్కే ఇది అయినా తన యజమాని చచ్చిపోయాక ఆ ప్రాణమే తనకు అక్కర్లేదనుకుంది అబ్బులతో పాటు పడి చచ్చిపోవడానికి విశ్వాసం అంటే అదే మరి నువ్వు నాలుగు డబ్బులు చేతికొచ్చేసరికి మొగుడు అక్కర్లేదనుకున్నావు కన్న బిడ్డలు అక్కర్లేదనుకున్నావు డబ్బే సర్వస్వం అనుకుని నువ్వు పెట్టలేకపోయావు ఆ కుక్కలో ఉన్న విశ్వాసం నీలో నూరవంతులేదే అది ఇప్పుడు నిన్ను చీల్చి చంపేస్తే ఏమిటే పాపం ఏమిటే కడుపు తీపి అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరమే నువ్వు ఆ కడుపు తీపిని చంపుకొని బతికావు కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డను నిన్ను వదులుకోలేకపోతున్నారు చూశావా నీకున్నప్పుడు ఏదో ఉడకబెట్టావని కాదే ఇప్పుడు వీళ్ళంతా రావడం నువ్వు కష్టాల్లో ఉన్నావని పరిగెత్తుకొచ్చావు చూడు మీనాక్ష ఇలాంటి బంధాలు అనుబంధాలు ముఖ్యం కానీ డబ్బు కాదే ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి కానీ డబ్బు కోసం బ్రతకడం కాదే ఏమండి నన్ను క్షమించండి బహుశా నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అనుకుంటాను విశ్వాసం గల కుక్కల్ని మనుషుల మధ్య సృష్టించాడా భగవంతుడు వాటిని మనం చీ అంటాం అనాల్సింది వాటిని కాదు చీ అని నీలాంటి వాళ్ళని అనాలి అనాల్సింది వాటిని కాదు చీ అని నీలాంటి వాళ్ళని అనాలి అనాల్సింది వాటిని కాదు చీ అని నీలాంటి వాళ్ళని అనాలి మావయ్య కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించక తప్పదు అవునుగా తమ్ముడు నాన్న నాన్న ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవటంలో ఆనందం తృప్తి ఉంది గాని డబ్బు కోసం పడి చావటంలో లేదే రండి అత్తయ్య మనకి పడదు రండి